హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో యాక్చువల్లీ ఒక ఫెస్టివల్ లాంటిది చేస్తున్నాము. ఆ ఫెస్టివల్కి మేము అసలు అల్లం కానీ వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ అస్సలు వాడనే వాడకూడదు. దానికోసం నేను పప్పు అనేది ఎలా చేయాలి, మామూలుగా అయితే మనం వెల్లుల్లి తిరువాతలోకి వేసుకుంటాము, అలానే పప్పు ఉడకడానికి మనం ఉల్లిపాయ అనేది వేసుకుంటాం, కానీ అవి ఏవి లేకుండా చేయాలంటే ఎలా చేయాలనేసి డౌట్ వచ్చి నేను మా మదర్ని అడగడం జరిగింది. మా మదర్ ఇలాంటి పప్పు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ముద్దపప్పు అంటారు. ఇవి మడుగుంటలో వాళ్ళు వాడతారంట, ఎందుకంటే దాంట్లో ఎటువంటి ఉల్లిపాయ అనేది వెల్లుల్లి అనేది వాడరు కాబట్టి. సో నేను ఈరోజు మీకు ఆ ముద్దపప్పు అనేది ఎలా చేయాలో మీకు మీతో పాటు షేర్ చేసుకొని నేను కూడా ఈరోజు ఆ ముద్దపప్పు అనేది ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా లంచ్లోకి. సో ఇప్పుడు మనం ముద్దపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలో మీతో నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, ఇక్కడ మెంతాకు అలానే బాల్ అనేవి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇక్కడ మనకు ఎక్సెస్ వాటర్ అనేది కనిపిస్తుంది కదా, ఇవి మనం రసం కోసం కూడా తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా సపరేట్గా వేరే బౌల్లోకి తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ముద్దపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ కందిపప్పు అలానే మెంతాకు అనేది బాగా ఉడకపెట్టేసి పక్కన తీసి పెట్టుకున్నా. అలానే దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను కందిపప్పు అనేది ఇలాంటి చిన్న కప్పుతో నాలుగు వేసాను కాబట్టి ఇక్కడ నేను దగ్గర దగ్గర 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఎందుకంటే మా ఇంట్లో కారం అనేది ఎక్కువగా తింటారు కాబట్టి. లేదు కారం తక్కువగా తింటారంటే మీకు సరిపోయేంత పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మిరియాలు, తగినంత ఉప్పు అనేది నేను తీసుకున్నా. అలానే చిన్న ఉసిరికాయ అంత చింతపండు. ఇప్పుడు ఈ చింతపండుని నేను ఈ వేడివేడి పప్పులోకి వేసేసి ఇలా నేను ఈ వేడివేడి చింతపండు అనేది ఇలా పప్పులోకి పెట్టేసి నేను మూత పెట్టేస్తాను. కాసేపు అవ్వాలి ఇలా, ఎందుకంటే ఆ చింతపండు అనేది మెత్తగా అవ్వాలి. ఈ లోపల మనము ఇవన్నీ కూడా మనం మిక్సీలోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ తీసుకున్నా. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని బాగా పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏదైతే పప్పు ఉందో ఇందాక ఉడకపెట్టి పక్కన తీసి పెట్టుకున్నామో ఆ పప్పుని బాగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు బాగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పప్పుని ఏదైతే ఉందో దాన్ని స్టవ్ వెలిగించి మనం పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది ఇంకా కాసేపు మగ్గాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేయాలి కదా. సిమ్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక ఏదైతే చేసుకున్నామో అది యాడ్ చేసుకుందాం. ఇది ఇందాక మనం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ నేను మొత్తం దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాం. ఇలా బాగా కుత కుత అనే మాదిరి బాగా మన పప్పు అనేది ఉడికి దగ్గర పడాలి. ఇప్పుడు ఈ ముద్దపప్పుకి ఫైనల్ టచ్ అనేది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్నా. అలానే ఇందులో నేను 1 స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నా, అంటే మనకు ఒక మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. దీన్ని ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసుకుంటా. చూసారు కదండి, గోధుమ పిండి అలాగే నూనె ఎలాగైతే బాగా మిక్స్ చేసుకున్నామో ఇదే మనకు ఫైనల్ టచ్ ముద్దపప్పుకి ఇస్తుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని నేను పప్పులోకి వేసేస్తున్నా. ఒకసారి ఆ పేస్ట్ అనేది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆ గోధుమ పిండి ఏదైతే మనం వేసామో ఆయిల్తో మిక్స్ చేసింది అదే మనకు ఈ పప్పుని బాగా ముద్దగా వచ్చేలాగా తీసుకొస్తుంది. చూసారా ఎంత బాగా దగ్గర పడుతూ ఉందో. మనకు ఇంతవరకు చాలు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు,
లేదు ఇంకా దగ్గర పడాలి ముద్దగా రావాలి పప్పు అని అనుకుంటే ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించవచ్చండి, అది మన ఇష్టం. చూసారు కదండి పప్పు అంతా ఎంత బాగా దగ్గర పడిపోయిందో. ఇంతే అండి ముద్దపప్పు రెడీ అయిపోయింది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. సో ఎంతో టేస్టీ అయిన ముద్దపప్పు ఇది, అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి, అన్నిటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఫైనల్గా దీనికి పోపు పెట్టేస్తున్నా. ఇక్కడ మనం పప్పు కోసం ఫైనల్గా పోపు అనేది తయారు చేసేస్తున్నాం. ఇక్కడ నేను ఒక నా తిరువాత బాణలిలో ఆయిల్ వేసేసి అందులో ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు కూడా వేసేస్తున్నా. సో ఇందులో మనం వెల్లుల్లి అనేది యాడ్ చేయం, ఎందుకంటే మడుగుంటలో మనము అల్లం కానీ వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ అసలు వాడరు కాబట్టి మనం ఇందులో అస్సలు ఉల్లిపాయ అనేది లేదు, వెల్లుల్లి అనేది లేకుండా దేవుడి కోసం కొంతమంది ఇలాంటి పప్పు అనేది తయారు చేసుకుంటారు. సో అందుకే నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నా. ఇంతే అండి రెడీ అయిపోయింది మన ముద్దపప్పు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు శ్రవణ్. అలానే మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.